Welcome to CITINDIA News. తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు మొదలైంది. హైదరాబాద్లో 3 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. వీరిలో ఒకరు కెన్యా నుంచి, మరొకరు సోమాలియా నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వీరిద్దరూ కూడా నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి రావడం గమనార్హం. మరో కేసుకు సంబంధించి 7 ఏళ్ల బాలుడికి కరోనా నిర్ధారణ అయినప్పటికీ అతను బెంగాల్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ బాలుడు విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లో కోల్కతా వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్లో పాజిటివ్ వచ్చిన వారు టోలీ చౌకి మేదీపట్నం వాసులుగా గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల బాధితురాలకి గచ్చబోలి టీమ్స్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. సోమాలియా నుంచి వచ్చిన అబ్బాయికి కూడా ఒమిక్రాన్ గుర్తించారు, కానీ అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియడం లేదు. అతని కోసం గాలిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. వీరిద్దరూ ఆయా దేశస్తులే తప్ప మన వాళ్ళు కాదు. రాష్ట్రంలో ఎవరికీ కరోనాకు సోకలేదు. తెలంగాణలో ప్రస్తుతానికి 2 యాక్టివ్ ఒమిక్రాన్ కేసులున్నాయి. ఇదే విషయాన్ని ధృవీకరించారు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్. దీంతో అన్ని జిల్లాల్లో వైద్యాధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. పాజిటివ్ అని తేలిన వారి కాంట్రాక్ట్ను ఐసోలేషన్కు తరలించారు. ఇండియాలోని 6 రాష్ట్రాల్లో 57 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. తాజాగా తెలంగాణలో నమోదైన 3 కేసులతో కలిపి దేశంలో ఇప్పుడు 60 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇటు ఏపీలోనూ 3 రోజుల క్రితం ఒక ఒమిక్రాన్ కేసు రిజిస్టర్ అయింది. 10 రోజుల క్రితం విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గుర్తించారు. ట్రీట్మెంట్ తర్వాత అతనికి నెగిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. సో ఏపీలో ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు లేకపోయినా లెక్కల్లో మాత్రం ఒమిక్రాన్ కేసు ఉన్నట్టే లెక్క.